నమస్తే వ్యూయర్స్, మీ అందరికి నమస్కారం. ఈరోజు మా ఇంటి వంటలో భాగంగా మిద్దె తోట పంట. ముఖ్యంగా ఈ వీడియోస్ చేయడానికి కూడా కారణం, మన ప్రకృతిని మనం పరిరక్షించుకోవడం ఒక భాగమైతే, రెండోది మన ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవడంలో రెండవ భాగం. ముఖ్యంగా మీరు ఈ వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా వాళ్ళు కూడా మనల్ని ఫాలో కావాలంటే, వాళ్ళు కూడా మన ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఒకసారి మా మిద్దె తోటలోకి వెళ్దాం రండి. మిద్దె తోటలో మా ఇంటి వంటగా బచ్చలకూర. బచ్చలకూర గురించి మీకు తెలిసిన విషయమే, ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయి, ఎన్ని విటమిన్స్ ఉంటాయి, ఏ సిబితో పాటు మనకు కావాల్సిన పోషకాలన్నీ, మటన్లో ఏవిధైతే పోషకాలు ఉంటాయో మన బచ్చలకూరలో కూడా ఆకుకూరల్లో అవే ఉంటాయి. ఖచ్చితంగా ఈ టైం అంటే కరోనా టైంలో మనకు ఆకుకూరలు ఎక్కువ తినాలి. కాబట్టి ఆకుకూరలు అది కూడా ఏ కెమికల్స్ లేని, ఏ పెస్టిసైడ్స్ వాడని, రసాయనాలు ఉపయోగించని ఖచ్చితమైన పద్ధతి, సేంద్రియ పద్ధతులు తయారు చేసుకుని మనం పెంచుకొని బచ్చలకూర, దాని గురించి మనం సరి వీడియో చేద్దాం. హాయ్, వాస్తవానికి ఇంతకుముందు రెండు చెట్లు చెప్పాను, అది చివరి దశకు వచ్చాయి బచ్చలకూర. ఎందుకంటే కాయలు పండ్లు కూడా వస్తున్నాయి, ఇంతకుముందు చేద్దాం అనుకున్నాము కానీ వీలు కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ పో దశకు వచ్చింది బచ్చలకూర, మళ్ళీ పెడతాము. పండ్లకు వచ్చాయి, కాయలు వచ్చాయి. ఈ పండ్లు చూడండి, మీరు ఆకు చూడండి ఎంత. ఇది పెద్ద బచ్చలి అంటారు, కార బచ్చలి, పెద్ద బచ్చలి, రెండు రకాలుగా ఉంటుంది. ఈ ఆకు ఇట్లా ఇప్పుడు ఈ పండ్లకు వచ్చింది అంటే చెట్టు పో దశకు వచ్చినట్టే. వాస్తవానికి ఇన్ని చూడండి పండ్లు వచ్చాయి. ఈ పండ్లు కూడా మనకి ఈ మేము చిన్నప్పుడు ఈ పండ్లని నీళ్ళలో కలిపి పిసికి హోలీ రోజున ఆడుకునేది. ఎందుకంటే కృత్రిమ రంగులు వాడలేదు మేము చిన్నప్పటి నుంచి కూడా. వాస్తవం చెప్పాలంటే బొగ్గు దంచుకోవడం కానీ, బచ్చకూర తెంపడం కానీ, కాకరకాయ ఆకులు రసం కానీ, వాస్తవానికి వీటితోటే మేము చిన్నప్పుడు హోలీ ఆడుకునేది. ఆ హోలీ ఆడుకునే కాలంలో ఈ రంగులనే ఎక్కువ వాడుకున్నాం. ఎందుకంటే కెమికల్స్ ఎప్పుడు హోలీ నాడు కెమికల్స్తో ఉన్న రంగుస్ మేము ఎన్నో ఆడుకోలేదు. ఈ ఆకుపసర్లు, బచ్చకూరకాయలు, మోదు పూలు వీటిని మేము వంటలు వాటి దంచుకొని తయారు చేసుకున్నాం. ఈ వాస్తవానికి కొన్ని ప్రదేశాల్లో ఈ బచ్చకూరకాయలని మన బట్టల రంగుల అద్దకంలో కూడా వాడతారట. ఎందుకంటే ఇలా ఉంటుంది, ఎంత చూడండి ఎంత చక్కటి రంగు. ఈ రంగు చూడండి, బచ్చకూర రంగు. ఇవన్నీ ఓళ్ళు ఆడితే ఎంత బాగుంటుందంటే మనకు చాలా బట్టలకు కానీ, అద్దకానికి కానీ, మనకు కానీ, ఏ విషయానికైనా ఈ బచ్చకూర గింజలు వాడుకునేది. ఇవి మన నెక్స్ట్ మాకు విత్తనాలు కూడా పనికొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే చూపించని చేశాను కానీ ఎంత చక్కటి రంగు చూడండి. ఇవి ఓల్కి చాలా బాగా పనికొస్తుంది. ఆకులు కూడా చూడండి ఎంత చక్కగా పెద్దగా పెద్ద సైజు ఉంటాయి, మందంగా. ఇవి ఎన్నో రకాల పోషకాలు, వాటర్తో నిండి ఉంటుంది ఆకు. బచ్చలకూర ఆకు అంటేనే ఎన్నో పోషకాల గని అంటారు బచ్చలకూర. వీటిని మనం వాస్తవానికి శనగపప్పులు వేసుకున్న బాగా ఉంటుంది, అలాగే మనం ఫ్రై చేసుకున్న బాగానే ఉంటుంది. పాలకూర ఏమంటారు, సాధారణంగా పకోడీ కూడా చేసుకోవచ్చు, లేదంటే కొన్ని రకాల పిండి వంటలు కూడా వాడుకుంటారు. బచ్చకూర ఎప్పుడు చక్కగా శనగపప్పులు అయితేనే బాగుంటుంది. కొందరు పచ్చళ్ళు కూడా చేస్తారంట తెలియదు మనకి, కొందరు పచ్చళ్ళు కూడా చేస్తారంట తెలియదు. మరి ఆ పచ్చళ్ళు, బచ్చకూర పచ్చళ్ళు ఎలా చేస్తారో తెలియదు, తెలుసుకుని మళ్ళీ చేద్దాం కావాలంటే వీడియో. బట్ ఈ ఆకులు చివరి దశకు వచ్చాయి చూడండి, ఎంత బాగుందో. ఎంత ఆకులు, ఎన్ని రకాల గింజలు, మీరే చూడండి. ఈ ఆకులని మనం ఈ రంగులు, కాయలు, బచ్చలు ఎంత చక్కగా, ఎంత మందము ఆకులు చూడండి, ఎంత మందం, ఎంత. ఇది పెద్ద బచ్చలి అంటారు, నేల బచ్చలి అని కూర్చొని కాసేది ఉంటుంది. ఇది తీగ బచ్చలి, కార బచ్చలి అని కూడా రెండు మూడు రకాలు ఉంటుంది. ఇంకో కొన్ని చోట్ల అయితే సిలోన్ బచ్చడి అని చెప్పి అని కూడా ఉంటుంది, కానీ దాని గురించి మనకు తెలియదు. మన దగ్గర లేదు, మన దగ్గర ఉన్నది మాత్రం ఇదే పెద్ద బచ్చలి. ఎంత తాజా బచ్చలి, అప్పుడే తెంపుకొని అప్పుడే వండుకొని తినే ఆకుకూర ఇది. అది మన ఇంటి మీదనే సేంద్రియ పద్ధతి ద్వారా పెంచింది. వీటికి ఏ ఎరువులు వేయలేదు, డిఏపి, అమోనియా, ఫాస్ఫేట్ లాంటివి ఎటువంటి కెమికల్స్ వాడలేదు. మాకు ఏం వాడామంటే లిక్విడ్ కంపోస్ట్ అంటే మా కిచెన్ కంపోస్ట్ని లిక్విడ్ కంపోస్ట్గా తయారు చేసుకొని వాటికి వారానికి ఒకసారి ఇస్తూ ఉంటాం. దాని ద్వారానే ఇంత చక్కటి ఆకుకూరలు మేము తినగలుగుతున్నాం, పండ్లు తినగలుగుతున్నాం, ఆకు ఏమంటారు కూరగాయలు కూడా ఎన్నో రకాలుగా వస్తున్నాయి మనకు. కాకరకాయ, బెండకాయ, బీరకాయ, సోరకాయ, దొండకాయ, అంటే ఏదైతే మన ఇల్లు ఉన్న మన విస్తీర్ణంలో, కొద్దిపాటి విస్తీర్ణంలో ఎన్ని పండించుకోవచ్చో ప్రతి ఒక్కరు పండించుకోవాలి. దీని కారణం ఎందుకు చెప్తున్నాను, వీడియో కూడా ముఖ్య కారణం అయితే మీకు ఇంతకుముందే చెప్పాను. ఏంటి,
అంటే మన ఇంటి మీద ఉన్నంత జాగలో ఇప్పుడు అందరికీ కష్టం అంటే ఇబ్బంది అవుతుంది, పండించుకోవడం అంటే ఇబ్బంది అవుతుంది. ఎంత ఇబ్బంది అవుతుందంటే ఇంతకుముందు ఇంటి ముందు గుంట జాగున్నా జాన జాగున్నా కూరగాయల చెట్టు పెట్టుకొని చిన్న కాలంలో తినేవాళ్ళు, కానీ ఇప్పుడు అదంతా వదిలేసుకొని ఎవరు వస్తారా ఇంటి ముందుకి వాళ్ళ దగ్గర పోయి కొనుక్కొని తింటున్నారు తప్ప విత్తనాలు వేసుకొని మా ఇంటి ముందే పండించుకుందాం, మండి పెరటి తోటగానో లేదా మిద్దె తోటగానో పండించుకుందాం అని ఎవరిలో వస్తలేదు. అది రావాలనే ఉద్దేశంతో హరిత విప్లవంలో భాగంగా పర్యావరణ రక్షణలో భాగంగా మన ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈ వీడియోస్ చేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే నలుగురికి చెప్పి దీన్ని ప్రోత్సహించండి. ఎందుకంటే ఇది మనకు ఎంతో అవసరం. మా ఇండ్లు పోయి భూములన్నీ పోయి బిల్డింగ్లు అవుతున్నాయి, ప్లేస్ ఎక్కడ ఉండట్లేదు. చిన్న స్థాయిలో ఆర్థిక సమస్యతో దిగజారి ప్రతిదీ కొనుక్కొచ్చుకోవాలంటే ఎవరి వాళ్ళకి కావట్లేదు. కొద్దిగా టైం దొరికితే మన ఇంటి మీద ఉన్న జాగాలో చెట్లు విత్తనాలు 4 విత్తనాలు వేసుకొని నీళ్ళు వేసేస్తే మనకే కావాల్సిన కూరగాయలు ఆకుకూరలు అందిస్తాయి. కాబట్టి మీరంతా ఇది చేస్తారని ఆశిస్తూ ఈ లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.